హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుదాస్ దర్శకత్వంలో ఈరోజు విడుదలైన ఫిలం దర్బార్. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, హిందీలో పాటు దాదాపుగా 4000 థియేటర్లో రిలీజ్ అయ్యింది. అయితే అన్ని థియేటర్ దగ్గర మంచి పాజిటివ్ రివ్యూను అందుకుంటూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా అటు రివ్యూ మరియు రేటింగ్ పరంగా కూడా దూసుకెళ్తుంది. అయితే రజనీకాంత్ గారు నటించిన దర్బార్ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్ చేసిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు వీడియోలో చూపిస్తాం, రండి. దాదాపు 5 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్తో పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అన్ని థియేటర్ల దగ్గర మంచి పాజిటివ్ రివ్యూని అందుకుంటూ మొదటి రోజే దాదాపుగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ను సంపాదించింది. ఇక ఈ సినిమాకు తమిళ్ వర్షన్లోనే దాదాపుగా 67 కోట్ల షేర్ రాగా, ఇక తెలుగులో 22 కోట్లు మరియు హిందీలో 16 కోట్లు, మొత్తంగా ఇండియా వైడ్ దాదాపుగా 97 కోట్ల గ్రాస్ కలెక్షన్ను సంపాదించింది. ఇక ఈ సినిమా మొదటి రోజే US లో $3 కోట్ల సంపాదించి దాదాపు ఇండియా మొత్తం 106 కోట్ల గ్రాస్ కలెక్షన్ను సంపాదించింది దర్బార్ సినిమా. 80 ఏళ్ళు వయసు వచ్చినా కూడా రజనీకాంత్కి పాపులారిటీ మరియు స్టార్డమ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా రజనీకాంత్ అభిమాన్ అంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా దర్బార్ సినిమా చూసినట్టయితే ఎస్ అని మరియు ఈ సినిమాపై మీ రేటింగ్ను మా కామెంట్ బాక్స్లో అందించండి. తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.